నమస్తే, శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. పూణేకి చెందిన ప్రియాంక ప్రకాష్ గారు తనకు కలిగిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. నాకు యువటిస్ అనే కంటి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. నా రెటీనాలో వాపు ఉండేది, అంతేగాక నా కళ్ళల్లో మంట నొప్పి ఉండేది. నాకు స్పష్టమైన దృష్టి లేకపోవడం వలన దేనిని సరిగ్గా చూడలేకపోయేదానిని. నేను మెట్లు స్పష్టంగా చూడలేకపోవడం వలన నేను మెట్లను ఉపయోగించలేకపోయాను. నేను వంట కూడా చేయలేకపోయేదానిని. నేను సంప్రదించిన కంటి వైద్య నిపుణులు నాకు ఈ పరిస్థితిలో స్టెరాయిడ్లు ఉపయోగించడం తప్ప వేరే చికిత్స లేదని చెప్పారు. స్టెరాయిడ్లను వాడడం నాకు ఇష్టం లేదు. ఇది తరచూ పునరావృతమైతే నా కంటి చూపు పూర్తిగాను శాశ్వతంగాను కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు నాకు చెప్పారు. కానీ శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవానుల అనుగ్రహంతో నా కళ్ళు పూర్తిగా నయమయ్యాయి. వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది ఒక గొప్ప అద్భుతమే అన్నారు. నాకు కొత్త జీవితం ప్రసాదించబడింది. నా జీవితంలో ఈ అద్భుతం చేసిన శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవానులకు ఎల్లప్పుడూ నేను కృతజ్ఞురాలిని.